చైనాల మధ్య మరోసారి చర్చలు ఇప్పుడు ఎందుకు జరిగినాయి అకస్మాత్తుగా చైనా మొన్ననే ఉక్రెయిన్ రష్యా వ్యవహారం ఇక అది సెటిల్ అవుతోంది ఇక్కడ మన సరిహద్దు వ్యవహారం ఎవరు మన సరిహద్దుల్లోకి వచ్చారు లడక్ దగ్గర కావచ్చును లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పాంగ్వాన్సో సరస్సు దగ్గర వాళ్ళు మన దగ్గరకు వచ్చారు వెనక్కి పోమన్నాం పోనన్నారు వాళ్ళు ఇంతకుముందు ఆక్రమించిన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం పైన కొండలెక్కి కూర్చున్నాం వాళ్ళు దిగమన్నారు దిగమన్నాం దిగాలి అంటే ముందు నువ్వు వెళ్ళాలి అన్నా అంటే మేము వెళ్తాం నువ్వు దిగమన్నారు నువ్వు వెళ్ళాక చూస్తామన్నా మాట ఇచ్చాం వాళ్ళు మాత్రం మాట తప్పినోళ్ళు ఇప్పుడు చర్చలు ఏంటంటే మొన్నైతే ఊగింది యుద్ధం అన్నటువంటిది ఇప్పుడు తేడా వస్తే కనుక భారత్ కూడా సిద్ధం అన్నటువంటి విషయం అర్థమైంది అందుకని మళ్ళీ ఒక డ్రామా ప్లే చేయాలి చర్చలు పదిహేనవ విడత చర్చలు ఏం తేలుతుంది ఈ భూభాగం నాదని చైనా అంటది ఆ భూభాగం మాదని భారత్ అంటుంది పరిష్కారం ఏంటి రాజకీయ పరిష్కారం కావాలి చైనా మన భూభాగాన్ని తొంభై వేల కిలోమీటర్లు స్వాధీనం చేసుకుంది అందులో నలభై ఐదు వేలు ఇచ్చే ఎవడొద్దు అంటాడు అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో పాంగవంశ సరస్ దగ్గర కూడా మేము ఉంటామని చెప్పు ఇద్దరం కలిసి ఉందామని చెప్పు అంతేగాని ఇది నాదే అంటే ఒప్పుకో మనం ఇది ప్రాక్టికల్ ఉక్రెయిన్ రష్యాల దగ్గర ఎట్లా ఉంటుందో మన దగ్గర అట్లాగే ఉంటుంది అక్కడ రష్యా ప్లేస్లో చైనా ఊహించుకుంటుంది ఉక్రెయిన్ ప్లేస్లో మనల్ని ఊహించుకుంటుంది చిన్న తేడా వాళ్ళది చిన్న దేశం మనది నూట నలభై కోట్లు ఉన్నటువంటి దేశం తలా ఒక కత్తి పట్టుకుంటే చైనా వాడు బ్రతకడానికి కూడా పనికిరాడు వాళ్ళు నూట యాభై కోట్లు ఉన్నారు కానీ మన దగ్గరికి వస్తే ఒకళ్ళు పది మందిని వేసేయగలరు జనమే కాబట్టి కొంచెం ఎక్కువ ఆలోచించుకోకుండా ఇక్కడ చర్చలు అనేటువంటి సందర్భంలో బాధ్యతగా వెళ్తారా లేదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది